అగ్గది న్యూజిలాండ్ కైనా తకదిమి నాటు బాంబు కైనా తకదిమి దేనికైనా రెడీ అన్నా కూచిపూడికైనా అని పాడాలన్నా అరే గల్లీ నా అసిస్టెంట్ గట్ల డిట్టో డిట్టో పాడడానికి ఏమన్నా సింగర్ అనుకున్నావురా గల్లీ గల్లీ దివాకర్ ని ఏం చేసినా గమ్మత్తుగా ఉండాలి అవునవును కుడి ఎడమ పొరపాటు లేకుండా హ్యాండ్స్ కూడా అలానే యూజ్ చేస్తావు కదేటి రే బిడ్డ జోకులు వేసినామంటే జోషాలు కదిలిపోతాయి అవునరా గల్లీ నా అసిస్టెంట్ న్యూజిలాండ్ స్టేటస్ ఏంద్రా వేసాక అప్లై చేశానన్నా గల్లీ అసిస్టెంట్ కదా గమ్మును ఉండమన్నారు నేను అడిగింది న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ స్టేటస్ రా ఈ రోజు మ్యాచ్ ఉంది కదా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఓ కదా అన్న న్యూజిలాండ్ బ్యాటింగ్ ఇండియా బ్యాటింగ్ సేమ్ గానే ఉంటది అంటున్నారు కానీ వార్మప్ మ్యాచ్ లో ఇండియా ఓడిపోయింది కదా మరి ఈ మ్యాచ్ లో కూడా ఇండియాని ఓడించేస్తారంటవా న్యూజిలాండ్ ఏదేమైనా అన్న ఆ కొలిన్ మార్టిన్ పార్ట్నర్షిప్ ని కానీ బ్రేక్ చేయగలిగితే సగం అచీవ్ చేసినట్టేనంట ఇండియా టీము ఇక న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలింగ్ ఓకే ఓకే గానీ స్పిన్ కొంచెం వీక్ అంటున్నారు మన మీద అబ్బా చాలా నేర్చుకున్నావు రోయ్ నా పక్క నుండి ఏదో అన్న మీదయ్యా మరి గట్లనే మన ఇండియా గురించి చెప్పు చెప్పడం చేత కాదులే నేను చెప్తాను విను ఏముంద్రా పర్ఫార్మెన్స్ అయితే సేమ్ టు సేమే ఉంటది కానీ ఈ ఆస్ట్రేలియా మీద సెంచరీ సాధించిన శిఖర్ ధవన్ ఉండలే పాపం గాయం కారణంగా 3 వారాలు క్రికెట్ టీంలో ఉండడు ఇక ఓపెనర్గా అయితే లోకేష్ రాహుల్ వస్తాడు మరి 4th place లో ఎవరు వస్తారు ధోని వస్తాడా కేదార్ జాదవ్ వస్తాడా గీదేరా ఇప్పుడు టీమిండియా పరిస్థితి నన్నకి అడిగిరనుకో ఫస్ట్ బ్యాటింగ్ మనకు వస్తే న్యూజిలాండ్ బౌలింగ్ పైన 350 ఖచ్చితంగా స్కోర్ చేస్తాం T20 ఫార్మాట్ లో అలాకంటే మనం జర వీక్ ఉన్నా వన్ డే ఇంటర్నేషనల్ లో అలాకన్నా మనం స్ట్రాంగ్ హీరోయ్ ఖచ్చితంగా చెప్తున్నా ఈ మ్యాచ్ మనమే గెలుస్తాం చూడండి మన మ్యాచ్ ని దివాకర్ దివాకర్ గల్లీ దివాకర్